ఓం శ్రీ గురుభ్యో నమ జూన్ పదమూడవ తేదీ ఋషిచింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము సంతోషామృతాన్ని పానం చేయండి భగవంతుని ప్రపంచంలో అందరూ హద్దులో ఉంటూ తినుటకు తాగుటకు ధరించుటకు కప్పుకొనుటకు శరీరం యొక్క పలు రకాలైన కోరికలు తీరుటకు అన్ని సాధనాలు కావలసినంత ఉన్నాయి ఎవరికి ఏ వస్తువు యొక్క కొరత లేదు జీవించుటకు ఆధారమైన వస్తువులు విస్తృతంగా చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి ఎవరి ఖాతాలో ఎంతెంత ఉన్నవో ఎవరి భాగ్యంలో ఎంత వ్రాయబడి ఉన్నదో అవి అతనికి ఇవాళో రేపో ఖచ్చితంగా లభిస్తాయి ఎవరూ కూడా వేరొకరి భాగ్యమైన ధనము సంతానము సంపద భూమి ఐశ్వర్యం గౌరవం సమృద్ధి అతని నుంచి లాక్కొనలేరు షరత్ ఏమిటంటే మనం మన పని చేయాలి పరిశ్రమ చేయటంలో నిర్లక్ష్యం ఉండకూడదు సోమరులు కాకూడదు మరియు ధనాన్ని తేరగా కొట్టివేయకుండా ఉండాలి సమాజం కొరకు ఏ పని మనకు అప్పగించబడిందో దానిని కర్తవ్యం అనుకుని కఠిన పరిశ్రమ సహకారం ద్వారా పూర్తి చేస్తూ ఉండాలి మీ పొట్ట నిండగా మిగిలిన ధనం లేక వస్తువులు భగవంతునివి మన వ్యక్తిగత పెట్టుబడి కాదు వాటిని సమాజంలోని అవసరమున్న ఇతర వ్యక్తులకు దానం ఇవ్వడంలోనే మేలు కలుగుతుంది అవసరానికి మించిన ధనం మొదలైన వాటిని ఉంచుకుని ఇతరులను దోపిడీ చేసేవారు మోక్షాన్ని పొందలేరు వారు తృష్ణ అనే మాయాజాలంలో అశాంతితో పడి ఉంటారు ప్రపంచంలోని విషయ వాసనలలో మునిగి ఉండే వ్యక్తి యొక్క దుఃఖానికి అంతం లేదు ఒక అవసరం పూర్తయిన తర్వాత రెండవది మరలా మూడవది నాలుగవది అనంతమైన తృష్ణలు వేల సంఖ్యలో చిన్న పెద్ద మంచి చెడు కోరికలు అతని శాంతి సుఖం సంతోలనాన్ని భంగం చేస్తూనే ఉంటాయి ఇంద్రియాలకు ఎప్పుడూ సంతోషం లభించదు వాసన ఎప్పుడూ తృప్తి చెందదు అనురక్తియే దుఃఖానికి హేతువు కాబట్టి ఈ సమాజంలో ప్రకృతి మనకి ఏ అయితే ఇచ్చిందో ఆ కర్తవ్యాన్ని కఠినమైన పరిశ్రమ సహకారంతో పూర్తి శ్రద్ధ బాధ్యతతో మనం నిర్వర్తించాలి మన ఖాతాలో మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనకున్నటువంటి హక్కును బట్టి మనకు రావాల్సినటువంటివి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాయి అని అందరము నమ్మి మన బాధ్యతను మనం చక్కగా అది ఏ బాధ్యత అయినా కానీ నీకు ఏ వృత్తిలో అయితే నువ్వు ఉన్నావో ఆ వృత్తిని పూర్తి బాధ్యతతోటి నిర్వర్తించాలని కోరుకుంటూ ధన్యవాదాలు